హలో ఎవ్రీవన్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో పుల్లటి పెరుగుని ముఖానికి రాస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఇంట్లో వాడే న్యాచురల్ ఐటమ్స్తో పెరుగుని కలిపి స్కిన్ కేర్కి వాడితే రిజల్ట్స్ అమేజింగ్గా ఉంటాయి. స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ కూడా మెరుగవుతుంది. పెరుగుతో తయారు చేసుకోలే ఈజీ ప్యాక్స్ని మనం ఇప్పుడు చూద్దాము. పుల్లటి పెరుగును నేరుగా ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉన్న క్లెన్జింగ్ ప్రాపర్టీ స్కిన్ని నారిష్ చేస్తుంది, డెడ్ సెల్స్ని తొలగిస్తుంది. 2 లేదా 3 స్పూన్ల పెరుగుని ముఖంపై జెంటిల్గా అప్లై చేయాలి, మెడపై కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముడతలు, యాక్నీ వంటి సమస్యలు తొలగిపోతాయి, స్కిన్ గ్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు అరటిపండు, పెరుగు, రోజ్ వాటర్తో ఒక ఫేస్ ప్యాక్ చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని ఇందులో అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఇంకా కొంచెం మెత్తగా చేసుకొని దీనిని ఫేస్ పైన, మెడపైన అప్లై చేయాలి. దీనిని మీరు ప్రతిరోజు వాడచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ముఖం అనేది న్యాచురల్గా గ్లో అవుతుంది. ఇప్పుడు మనము పెరుగు, తేనె, నిమ్మరసం ఫేస్ ప్యాక్ని చూద్దాము. ఈ పదార్థాలన్నిటిలో స్కిన్ కేర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిని మిక్స్ చేస్తే ఈ ప్రాపర్టీస్ మరింతగా పెరుగుతాయి, కాబట్టి ఇది శక్తివంతమైన మాన్సూన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్గా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ను రెగ్యులర్గా వాడితే మార్కెట్లో లభించే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్పై ఫోకస్ పెట్టాల్సిన పనే ఉండదు. ఆయిలీ టీజోన్ కలిగిన వారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతో హెల్ప్ చేస్తుంది. కేవలం 2 స్పూన్ల పెరుగుని, 1 టేబుల్ స్పూన్ తేనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని దీనిని పేస్ట్ లాగా తయారు చేసి ముఖము అలాగే మెడపైన వేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము శనగపిండి, పెరుగు, ఓట్మీల్ పౌడర్తో ఒక ఫేస్ ప్యాక్ చూద్దాము. దీన్ని ట్యాన్ రిమూవింగ్ ఫేస్ ప్యాక్ అని కూడా అంటారు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఓట్మీల్ పౌడర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని అలాగే 1 స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు సరిపోయినంత తీసుకోవచ్చు, మనకి ఫేస్ ప్యాక్కి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఫేస్ పైన, మెడపైన అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ట్యాన్ రిమూవింగ్తో పాటు మంచి గ్లో కూడా వస్తుంది. ఇప్పుడు మనము ఇంకో ఫేస్ ప్యాక్ చూద్దాము. ఇందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పెరుగు, అలాగే కొంచెం నిమ్మరసం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ పైన, మెడపైన అప్లై చేసుకొని 15 మినిట్స్ నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి స్కిన్లోని తేమను నిలిపి ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి, చర్మానికి హెల్దీ అలాగే యూత్ లుక్ను అందిస్తాయి, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ప్రాబ్లమ్ను అరికడతాయి, ముడతలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ను తగ్గిస్తాయి. లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగులో లభించడం వల్ల ఇది డ్రై స్కిన్ను మృదువుగాను కోమలంగాను చేస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు డ్రై స్కిన్ను మాయిశ్చరైజ్ చేసి జీవాన్ని కలిగించేందుకు తోడ్పడతాయి. చూసారు కదండి, ఈ ప్యాక్స్ అన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.